నమస్కారం, eenews కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా పెద్దపూడి మండలం రామేశ్వరం గ్రామంలో ఇంద్రమ్మ కాలనీ ఇటీవల కురిసిన వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడడంతో జన సైనికులు తమ వంతు ఆర్థిక సహాయంగా ప్రజలకు ఒక్కొక్క కుటుంబానికి 5 కేజీల బియ్యం అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా అనపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇంద్రమ్మ కాలనీలో ఇల్లు నీరు చేరడంతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, కనీస సదుపాయాలు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారని, ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని, అదేవిధంగా జనసేన పార్టీ ఎప్పుడు రాజకీయాలకు అతిథిగా ప్రజలకు అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు. రామేశ్వరం గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాన్ని చూడడం జరిగింది. పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంది. ఇప్పటికే వారం రోజులు గడిచినప్పటికి కూడా నీరు ఇంకా వాళ్ళ ఇళ్ల ముందు నిలబడడం, కొన్ని ఇళ్లలోకి నీరు వెళ్ళిపోవడం కూడా ఉంది. ఈ సమస్య పరిష్కారం కోసం మేము తప్పకుండా దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని శాశ్వతంగా దీన్ని పరిష్కరించే విధంగా జనసేన పార్టీ తరఫున తగిన చర్యలు తీసుకుంటామని ఈ గ్రామస్తులందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. రామేశ్వరం, అచ్యుతాపురం, కడకుదురు గ్రామాల్లో ఇటీవల కురిసినటువంటి తుఫాన్ వల్ల భారీ వర్షాలకి జరిగినటువంటి పంట నష్టం, అదేవిధంగా కాలనీ యొక్క ముంపుని ఇతరత్ర విలేజ్లను కూడా పర్యటించడం జరిగింది. పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇప్పటికే వారం రోజులు గడిచినప్పటికి కూడా ఎటువంటి సహకారాలు కూడా ప్రభుత్వం నుంచి అందలేదని ప్రజానీకం చెబుతున్నారు. అదేవిధంగా ఈ రైతుల యొక్క పొలాలు ఈ రోజుకి ఇంకా మునిగిపోయి ఉన్నాయి. తక్షణం ప్రభుత్వం వారు స్పందించి వారందరికీ కూడా ఆర్థిక సహాయం చేయాలని, అదేవిధంగా ఈ ముంపు నివారణకు శాశ్వతమైనటువంటి చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగా వారు ఓపికెట్టుకున్నారండి, విపరీతంగా ఇంకోవాలి కదా ఇచ్చే.